మనం పిరికితనం మనల్ని చంపేస్తుంది. మన చేతగానితనం, మనకి ధైర్యం లేక, అరే నాలాంటి వాడు ఒకడు, నేను గొప్ప కుటుంబాల నుంచి రాలా, మా నాన్న ముఖ్యమంత్రి కాదు, నాకేం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు, అరే మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ గా వచ్చి ఎక్సైజ్ లో ఈఎస్ గా రిటైర్ అయిన వ్యక్తి, ఏఈఎస్ గా, అలాంటి వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చాం మేము. మేము ధైర్యంగా ఉన్నామంటే మీరెందుకు ధైర్యంగా ఉండలేరు? నా రక్తం వేరు, మీ రక్తం వేరా? నా గుండె వేరు, మీ గుండె వేరా? నాకు ధైర్యం ఉన్నప్పుడు మీకెందుకు ధైర్యం ఉండదు? నేను అది చూపించడానికి వచ్చాను. అధికారం పరమావధి కాదు, మార్పు పరమావధి. మీరు బాగుంటే నాకు చాలా ఆనందం. ఎవరన్నా సరే, ఇది నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో, నేను కూర్చొని మార్చేసుకున్నానంట, భీమవరం నుంచి మార్చానంట. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఏ రోజన్నా సరే జగన్ గారి సతీమణి నేను నాకు అంటానికి ఎంతసేపు పడుద్ది? పెళ్ళాం అనే పదప్రయోగం వాడతామా మనం అసలు? ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. నేను నిన్నే చెప్పాను, పొద్దున్న ఇందాక చెప్పాను, ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి, దిగజారిపోయేలా మాట్లాడుతున్నాడని. కాదు, పెళ్ళాం అనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా అసలు? ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు, మీరు ఆలోచించండి ఒకసారి. అరే సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు, సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు, దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి. సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు, గోడకేసి కొట్టేవాడు, సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడా? రోడ్ల మీద తిరగగలిగేవాడా? ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి. నేను కూడా ఆయనతో విభేదించాను, నన్నేం ఆపలేదు ఎక్కడ, నాకే పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే, నాకెక్కడ పర్మిషన్ డినై చేయలేదే. అందుకే నాకు ఆయనంటే గౌరవం. ప్రతి నాయకుడికి ఇంకోటి విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా, అవి ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించాల. జగన్ ఈరోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు, అతనికి అతనే కొట్టుకొని మా మీద నెపం పెడతాడు. ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాలను అతని పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చీడ పురుగులు. మీరు దయచేసి బలంగా పెట్టుకోండి. మీరు గనుక బయటికి వచ్చి బలంగా ఈ రోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు, పాల పొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి. మీ భవిష్యత్ ఇది, నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు, కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. మా సైజులు మేము తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి, జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి, ప్రభుత్వాలు నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి, ఈ రోజున తగ్గి ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు. అలాగే నాకు కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాను. మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేశాం ఈ రోజున కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి. దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు. ఎందుకు చీలకూడదు? మీ భవిష్యత్తు కోసం, మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి, రైతాంగాని కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి,